సో హలో ఫ్రెండ్స్, అభిరాజు. మీరు చూసిన రాజు రాయల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలా విధాలుగా అయితే వాడుతూ ఉన్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ కనుక సక్సెస్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో మీ డబ్బు సంపాదించాలంటే ఎలా అనేది ఈ విషయంలో మాట్లాడతాను. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ ఉన్నారో, ఈ మధ్య చూసుకున్నట్టుండే ట్రెండ్లో మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ మంది కాల్స్ అయితే కానీ లేకపోతే ఎక్కువ మంది కస్టమర్స్ అనేవాళ్ళు కన్వర్షన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు అసలు ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే వాళ్ళు తీసిన క్లయింట్ వీడియోస్ ఏదైతే ఉంటాయో వాటిని షార్ట్ వీడియోస్గా కానీ లేకపోతే ఫుల్ వీడియోస్గా కానీ పెట్టి ఎక్కువ మంది క్లయింట్స్ని తెచ్చుకునే అవకాశం అయితే కనపడుతుందన్నమాట. సో ఇప్పుడు కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ మీకు అనేది లేకపోతే మాత్రం మీరు కొంచెం లాస్ అయిపోతే అయిపోతున్నారని నాకు అనిపించింది. సో దానికోసం మీరు కనుక బిగినర్స్ అయితే ఇప్పుడు మీరు చేసే వర్క్ని ఎవరికైనా చూపించాలి, ఎవరికైనా పోర్ట్రేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసిన వీడియోస్ ఏదైతే ఉంటాయో లేకపోతే ఫొటోస్ ఏదైతే ఉంటాయో వాటిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేయండి. ఇంకా మనం చూసుకున్నట్టుంటే అసలు దీనికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం ఏం పోస్ట్ చేయాలనేది ఫస్ట్ మాట్లాడతాను. ఇది మన ఫోటోగ్రాఫర్స్ అనే కాదు లేకపోతే వీడియోగ్రాఫర్స్ అనే కాదు, ఎవరైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్లో ఉండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి మూవ్ అవ్వాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ కాంటెంట్ని రెండు ప్లాట్ఫామ్స్ కానీ మూడు ప్లాట్ఫామ్స్ కానీ పోస్ట్ చేయండి. ఏదో యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ దాంతోపాటుగా ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో వారికి సంబంధించిన పొటెన్షియల్ కస్టమర్స్ అనేవాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి మీరు కనుక మీరు పాపులర్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో మీ ఫేస్ రికగ్నేషన్ అవ్వాలన్నా లేకపోతే మీరు డబ్బులు సంపాదించాలనుకున్నా కానీ మీకు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి సోర్స్ అని చెప్పుకోవచ్చు 2023లో. ఫస్ట్ దీనికోసం అసలు ఏం కావాలనుకుంటే నార్మల్గా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చెప్తాను. సో ఎవరైతే ఉన్నారో ఎట్లా నార్మల్ ఫోన్ ఏదైతే ఉండిద్దో ఆ ఫోన్తో మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే చేయొచ్చు. చాలామంది ఏంటంటే జస్ట్ ఒక ట్రెండ్ ఏదైతే ఉండదో ఆ ట్రెండ్ని ఫాలో అవుతారు. ఆ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో ఆటోమేటిక్గా ట్రెండ్ కూడా ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయినప్పుడు వీళ్ళు వీడియోస్ కూడా ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ విషయం ఏంటి అని అంటే, ఒకవేళ కనుక మీరు మీకంటూ పాపులారిటీ రావాలి లేకపోతే మీకంటూ ఒక రికగ్నైజేషన్ రావాలి అని అనుకుంటే, ఏదైతే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఉంటుందో అంటే ఏదైతే మనకి నిచ్చి ఉంటుందో ఆ నిచ్చిని ఫస్ట్ మీరు డిసైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నేను రాజు రాయల్ టెక్ అని ఏదైతే ఉండిద్దో నాకు సంబంధించిన వీడియోస్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దానికి ఒక 500 వ్యూస్ వస్తే ఎక్కువ అసలు అంటే దానికి సంబంధించిన చూసేవాళ్ళే అసలు ఇన్స్టాగ్రామ్లో లేరని నాకు అర్థమైందనమాట. సో అదే నేను ఇన్స్టాగ్రామ్లో నేను రాజు రాయల్ బ్లాగ్స్లో ఏదైతే నేను చేసిన వీడియోస్ని వాటిని తీసుకొచ్చి నేను ఎప్పుడైతే దీనిలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఫస్ట్ వీడియోనే నాకు 19,000 వ్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఆ తర్వాత ఉన్న ప్రతి వీడియోకి నాకు మినిమం ఒక 11,000-10,000 వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే రాజు రాయల్ టెక్ అనే దాంట్లోంచి సక్సెస్ని చూడలేకపోయానో అది ఈ ఛానల్లో చూసుకున్నట్టుంటే మాత్రం చాలా సక్సెస్ అయితే వస్తూ ఉంది. సో దానికి రీజన్ ఏంటి అని అంటే, జనం దేన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. దాన్నే నిచ్ అంటారు. సో ఫుడ్కి సంబంధించిన వీడియోస్, ఫుడ్కి సంబంధించిన ఎక్కువ చూస్తున్నారని మనకు అర్థమైనప్పుడు ఆ ట్రెండ్ని మనం ఫాలో చేయడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టుంటే మనకి ఆ సాంగ్ కానీ, లిప్సింగ్స్ కానీ, డ్యాన్సింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్, డైలాగ్స్ చెప్పడం కానీ వీటికి సంబంధించింది అయితే ఉండేది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిందో ఈ థర్డ్ పార్టీ కంటెంట్ ఏదైతే ఉండిద్దో ఆ కంటెంట్ కంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రంగంలోకి దిగి సో ఈ ఇన్స్టాగ్రామ్ని ఆక్యుపేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని వీళ్ళ సొంత కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసింది, దాంతోపాటు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, థర్డ్ పార్టీస్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి, ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు, ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ప్రొడక్ట్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి, అట్లా రకరకాలుగా డబ్బులు అయితే సంపాదిస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఫేమ్ కోసం, ఓన్లీ నాకు డబ్బుతో సంబంధం లేదు, ఓన్లీ నేను పాటలు మాత్రమే తీసుకొని నా యాక్టింగ్ స్కిల్స్నో లేకపోతే డ్యాన్సింగ్ స్కిల్స్నో చూపిస్తా అనుకుంటున్నారు, వాళ్ళు ఇప్పటికీ సినిమా పాటలు వాడుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆడియోలో ఏదో క్లైమ్ పడిద్ది, ఆడియో పోయిద్ది, సో అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు కాపీ అయితే కొట్టమాకండి, మీ సొంత కంటెంట్ని అయితే తయారు చేయండి. సో ఫస్ట్ నేను చేసినప్పుడు కూడా, ఇప్పుడు నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను మీకు ఓన్లీ ఆడియో మాత్రం నా సొంత కంటెంట్ వేస్తున్నాను. సో దాంట్లో ఆడియో ఉండినా లేకపోయినా లేకపోతే నా వాయిస్ ఓవర్ అయినా ఇచ్చి నేను దాంట్లో సొంత కంటెంట్ వేస్తున్నాను. కానీ నేను అక్కడి నుంచి అయితే ఆడియోని అయితే నా వీడియోస్లో ఎట్టి పరిస్థితులు వేయట్లేదు. మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో సీరియస్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీకు సంబంధించిన సొంత కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే, మీరు ఏ ఫోన్ వాడాలి, దాని సెట్టింగ్స్ ఏంటి, దేంట్లో ఎడిట్ చేస్తాను, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో మీకు ఎలా సక్సెస్ అవ్వాలనే దానికోసం అయితే చెప్తాను. సో నేను సక్సెస్ అయిపోయాను, నేను లేకపోతే పీక్స్ వస్తున్నాను అయితే చెప్పను. కానీ సో నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో వాటి గురించి మాత్రమే చెప్తాను. అది చిన్న చిన్న అవ్వచ్చు, కొంతమంది వాటిని మర్చిపోతూ ఉండొచ్చు అనమాట. సో దానికోసం వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటే రాజు సైనింగ్ ఆఫ్.